ఇవి సాధారణంగా అంటుంటారు ఈ ఓట్లప్పుడే కనపడుతుంటావు ఓటప్పుడే మాట్లాడుతుంటావు మళ్ళా మళ్ళీ ఎన్నికలప్పుడే వస్తుంది తప్ప మధ్యన కనపడరు ఫలానా వ్యక్తి కనపడరు ఎవరు కనపడరు అని ఇప్పుడు మామూలుగా జనరల్గానే మాటలేము కానీ ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వము కేసీఆర్ ప్రభుత్వాన్ని చూస్తుంటే మాత్రం అక్షరాల సత్యం అనిపిస్తుంది ఇప్పుడు కేసీఆర్ బుద్ధిమ నాయకునికి ఉన్నప్పుడు మనకు హాలియాలో కోదాడ నుంచి హాలియా పాదయాత్ర పెట్టింది నల్గొండ జిల్లా మొత్తం కలెదిరిగింది ఇప్పుడు హాలియాలో సాగర్లో ఏమిటి పరిస్థితి సాగర్ నియోజకవర్గంలో సమస్యలు ఏమిటి నల్గొండ జిల్లాలో సమస్యలు ఏమిటి ఇక్కడ ఫ్లోరిన్ సమస్య ఏమిటి దాని తీవ్రత ఏమిటి దానికి పరిష్కారం ఏమిటి ఏ ప్రాజెక్టులు కట్టాలి ఇక్కడ ప్రజల జీవన స్థితిగతులు ఏమిటి ఇవన్నిటి మీద ఆయనకు అవగాహన ఉంది అవగాహన ఉందని తనే చెప్పిండు తను చాలాసార్లు మీటింగ్లలో కూడా చెప్పిండు మీకు ఎస్ఎల్బిసి చేసుకొని కట్టిస్తా ఇది డిండి కట్టిస్తాం ఇంకా పిల్ల పథకాలు చాలా పెట్టిస్తాం ఇట్లా ఇట్లా అని చాలా చెప్పాను సరే ప్రజలు నమ్మారు కేసీఆర్ని ఉద్యమ నాయకుడు కదా కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన నల్గొండ జిల్లాను రెండే రెండు సార్లు వచ్చి అది కూడా రెండు సార్లు ఓట్ల కోసమే రెండు వేల పద్నాలుగులో మొదటిసారి రెండు వేల పద్దెనిమిదిలో రెండోసారి మిగతా ఏమన్నా వచ్చినా కానీ అవి లెక్కలోకి రావు ప్రజలను చూడడానికి ఇంతవరకు రాలేదు ఆయన నియమించినటువంటి పెద్దలు మంత్రులు కూడా ప్రజలను కలవలేదు సరే ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు అవుతున్నాయి ఎన్నికలు అంటే ఉప ఎన్నికలు అవుతున్నాయి కాబట్టి ఇప్పుడు కేసీఆర్కు ఆ మన ఆ పార్టీ వాళ్ళకు అన్ని పాత జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి వాళ్ళ హాదీఆర్లో చేసిన పాదయాత్ర గుర్తొస్తుంది నల్గొండ జిల్లా సమస్యలు గుర్తొస్తున్నాయి సాగర్లో ఉన్నటువంటి సమస్యలు గుర్తొస్తున్నాయి ఇప్పుడు సాగర్లో డిగ్రీ కాలేజీ లేదన్న విషయం గుర్తొస్తుంది అది ఎన్నికలప్పుడు హామీ ఇచ్చిన విషయం గుర్తొస్తున్నది అక్కడ ఏమేమి పిల్ల చిన్న చిన్న ఎత్తిపోతల పథకాలు నీటి సమస్యను తీర్చడానికి ఏమేమి చేయాలనే ఆలోచనలు వస్తున్నాయి అవన్నీ అవన్నీ ఆదికొస్తున్నాయి దానికి గాను ఇప్పుడు అవి అమలు చేయడానికి అమలు చేస్తాము అంటూ ముందుకు వస్తున్నాం ఎన్నికలు ఎట్లాగో ఇంకో రెండు మూడు నెలల్లో ఉంటాయి అందుకని కొద్దిగా ఈ ఊపు రాగానే మళ్ళీ ఒక తాయిలం పెట్టడానికి ఒక ఆలోచనతోటి వీళ్ళు హడావుడి చేస్తున్నారు మనం ఒక వారం పది రోజుల కింద కేసీఆర్ ఆలోచన ఉన్నట్టుగా పత్రికలలో వచ్చింది ఏర్పాట్లు చేయమని తన పార్టీ క్యాడర్కు లేదా మంత్రులకు ఆయన ఆదేశాలు ఇచ్చినట్టుగా ఏమనంటే అక్కడ హాలియాలో ఒక డిగ్రీ కాలేజ్ శంకుస్థాపన చేయాలి అక్కడ కొన్ని చిన్న చిన్న ఎత్తిపోతల పథకాలకు శంకుస్థాపనలు చేయాలి ఇవన్నీ ఏర్పాట్లు చేయండి అని ఆయన హుకుం జారీ చేసినట్టుగా వచ్చింది మళ్ళీ నిర్ణయాల కూడా వచ్చింది ఇంకో ఐదారు ఐదారు రోజులలో ఆలియాలో ని సాగర్ నియోజకవర్గంలో హాలియాను ఇంకొక ప్లేస్ మొత్తం మీద అక్కడ కేసీఆర్ ఒక మీటింగ్ పెట్టే ఆలోచనలో ఉన్నట్టుగా వార్తలు వస్తుంది ఇప్పుడు ఎన్నికలప్పుడే ఇట్లాంటి ఆపద మొక్కులు ఇట్లాంటి అభివృద్ధి పథకాలు ప్రకటించడము ఇంతకుముందు ఆయనకు తెలియదా తెలుసు కదా ఒక కేవలం కాళేశ్వరాన్ని లక్ష కోట్ల అనుకో లక్ష లక్ష ఇరవై కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టును చూపించి ఇదే పాయసం అనుకోరి ఇదే బిర్యానీ అనుకోరి దక్షిణ తెలంగాణలోకి ఇదే నల్గొండలోకి ఇదే అని ఒక భ్రమలో పెట్టిండు కదా ఒక యాదాద్రి టెంపుల్ను చూసి ఇదే మొత్తం మీకు అన్నం పెడుతుంది ఇక్కడే పులిహోర తినండి ఇక్కడే దద్దోజనం తినండి అదే చూపించిండు కదా ఆ రెండు ప్రాజెక్టులను చూపించి ఏడేళ్ళు గడిపిండి కానీ నల్గొండ జిల్లా సమస్యల గురించి ఎందుకు ఆయనకు తెలియదా ఎందుకు దృష్టి పెట్టలేదు దక్షిణ తెలంగాణను ఆయన పట్టించుకోలేదు నల్గొండ జిల్లాను అయితే అస్సలు పట్టించుకోలేదు ఇక్కడ నాయకత్వం కూడా నోరు తెలిసి అడిగిన పాపాన పోలేదు వాళ్ళ పదవులు వాళ్ళ ప్రయోజనాలు తప్పితే ప్రజల గురించి ఆలోచించిన పాపాన పోలేదు ఇవాళ ఆపద ముక్కుల్లాగా ఉప ఎన్నిక మెడ మీద ఉన్నది కాబట్టి దానికి వాళ్ళందరూ ఉలిక్కిపడి ప్రజల్ని మరొకసారి నమ్మించడానికి ఉరుకులు పరుగులు పెడుతున్నారు సరే ఇప్పుడు రేపు ఇంకో ఐదు ఆరు రోజులలో వస్తాడు వారం రోజులకు కేసీఆర్ వస్తాడు హాల్గాలు డిగ్రీ కాలేజీకి కొబ్బరికాయ కొడతాడు పిల్ల పథకాలకు కొబ్బరికాయ కొడతాడు ఓ రెండు నెలల్లో ఎన్నికలు అయిపోతాయి ఎన్నికలైన తర్వాత అయితేయా చెప్పలేము ఇంతకుముందు కొట్టిన కొబ్బరికాయలు అట్లనే ఉన్నాయి కొబ్బరిచీప్పలు గా కాకులు పిట్టలు వేసుకపోయినాయి ఆ శిలా పలకాలు అట్లనే మిగిలిపోయినాయి ఇంతకుముందు ఏమన్నా అభివృద్ధిలు జరిగినాయా ఇప్పుడు మళ్ళీ మళ్ళీ అడిగేటోడు మళ్ళీ ఎన్నికను ఉప ఎన్నికను వస్తే తప్ప దాన్ని మళ్ళీ ఎవరు గుర్తు చేయలేరు కదా ఇప్పుడు మిగిలింది ఏమిటి అంటే ఒక గొర్రె పథకం ఆ గొర్రెల పథకం కూడా అది కూడా పెండింగ్ గొర్రెల పంపిణీ యూనిట్లను నిన్న మొన్న పంపిణీ చేశారు అది కూడా ఎక్కడ పంపిణీ చేశాను అంటే ఇప్పటి కొత్త నల్గొండ జిల్లాలో అంటే సాగర్ నియోజకవర్గం ఉన్నటువంటి నల్గొండ జిల్లాలో మాత్రమే ఆ యూనిట్లను పంపిణీ చేశారు అది కూడా సాగర్ నియోజకవర్గంలోనే ఎక్కువ పంపిణీ చేశాం ఎందుకు అక్కడ యాదవలో ఓట్లు ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు చనిపోయినటువంటి ఎమ్మెల్యే నోముల నరసింహయ్య యాదవ కమ్యూనిటీ ఆయన కమ్యూనిటీని సంతృప్తి పరచడానికి రేపు ఆ ఓటు బ్యాంకును కాపాడుకోవడానికి ఈ గొర్రె ఇన్స్టంట్ బెనిఫిట్ ఏమిటంటే ఇప్పుడు గొర్రె యూనిట్లను పంపిణీ చేయడం యాదవ్లో కొంత మేలు జరిగింది ఇక మిగతా కొబ్బరికాయలు కొట్టే పథకాలు అవి ముందల పడతాయా అంతటితోటి ఆగిపోతాయా అనేది దేవుడికి తెలుసు కేసీఆర్కి తెలుసు ఇక గొర్రెలతో ఒకటి మాత్రం ఎందుకంటే గొర్రెలు మళ్ళీ వెనక్కి తీసుకోవడానికి రెండు నెలల తర్వాత గొర్రెలు అక్కడ ఉండవు ఏ అంగడిపోతాయో ఏడిపోతాయో తెలియదు సో అవి మాత్రమే లాభం వెనక్కి తీసుకోవడానికి ఉండదు నల్గొండ జిల్లా ప్రజలు సాగర్ ప్రజలు ఆలోచించాల్సింది ఏమిటంటే ఇటువంటి ఆపద మొక్కులప్పుడే అభివృద్ధి గురించి ఆలోచించే ఆలోచించి అభివృద్ధి గురించి ఒక తాయిలాలు పెట్టే మాటల్ని నమ్ముతారా ఒక స్థిరమైనటువంటి అభివృద్ధి ఒక ప్రేమతో కూడినటువంటి అభివృద్ధిని కోరుకుంటారా ఇది ఆలోచించుకోవాలి ఇప్పుడు తాయిలాలు పెట్టిండ్రు మళ్ళీ పోతారు గెలుపు ఓటమో జరుగుతుంది మళ్ళీ పోస్తే మళ్ళీ ఎన్నికలు అప్పుడే కదా మళ్ళీ అడిగేది ఎవరు ఇక్కడ నాయకుల ఎవరు పోయి కేసీఆర్ దగ్గర పోయి నువ్వు కొబ్బరికాయ కొట్టి వచ్చి కాలేజీ ఎక్కడ పోయిందని అడగరు ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణకు చెప్తే ఇప్పుడు మెడికల్ కాలేజే ఉన్నది మెడికల్ కాలేజ్ అనేది నల్గొండలో మెడికల్ కాలేజీ పెట్టినరు ఆ మెడికల్ కాలేజీ బోర్డు తప్ప ఇప్పుడు ఉన్న ఆసుపత్రికి బోర్డు తప్ప భవనాలు లేవు చాలా ఉన్నాయి ఇప్పుడు ఈవెన్ జిల్లాల విభజన విషయంలో కూడా సూర్యాపేటలో కలెక్టరేట్ పెట్టినరు కలెక్టరేట్ అని పెట్టి ఊరు బయట పెడితే దాన్ని ఇంతవరకు భవనాలు పూర్తి కాలేదు ఇంకా పిల్లర్ల స్థాయిలోనే ఉన్నది అది అడిగింది ఎవరు సో కొబ్బరికాయలు కొట్టుడు పలానా చెప్పుడు తప్ప దాని అభివృద్ధిని వెంటబడి చేసేది ఎవరు రకరకాల సమస్యలు వస్తాయి నీరు లేవని నిప్పులు లేవని ఇంకోటి అని వస్తుంది ఇక్కడ కూడా అవే వస్తాయి కొబ్బరికాయలు ఒకటి గ్యారంటీ శిలా పలకాలు గ్యారంటీ ఈ శిలా పలకాలు కొబ్బరికాయలు చూసుకొని ఎస్ఎల్బిసి శిలా పలకాలు ముప్పై నాలుగు ఏళ్ళ నుంచి చూస్తున్నాము అవేమో పంటలు పండిస్తలేవు ఇప్పుడు ఈ శిలా పలకాలు కూడా పంటలు పండిస్తాయనే నమ్మకం లేదు మరి ఈ శిలా పలకాల కోసము కొబ్బరికాయల కోసము ఆకర్షితులై ప్రజలు ఓట్లేస్తారా లేకపోతే ఏమిటి అని ప్రజలే ఆలోచించుకోవాల్సిన అవసరం అయితే ఉన్నది